डियर स्टूडेंट्स मन 10th क्लास को संबंधी स्ट्रक्चर ऑफ एटम अने लेसन लो ऑलरेडी 4 पार्ट्स చెప్పుకున్నామన్నమాట ఇప్పుడు మనం 5th పార్ట్ చెప్పుకోబోతున్నాం ఇంతకు ముందు క్లాస్ లో మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలో నేర్చుకున్నాం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి అంటే మనం యూస్ చేసే పద్ధతి ఏంటి ఎనలెక్స్ n అంటే ప్రిన్సిపల్ క్వాంటం నంబర్ l అంటే యాంగులర్ మొమెంటం క్వాంటం నంబర్ x అంటేనేమో టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇది కూడా నేర్చుకున్నాం మనం కొన్ని ఎలిమెంట్స్ కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ కూడా వరుసగా రాశాం మనం ఇంతకు ముందు క్లాస్ లో మీరు గమనించారు కూడా ఇలా అటామిక్ నంబర్ 20 వరకు అంటే కాల్షియం వరకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అన్ని వరుసగా రాసుకుంటూ వచ్చాం అన్నమాట నేను మీకు క్రోమియం కాపర్ ఈ రెండిటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ చాలా ఇంపార్టెంట్ అని కూడా ఇంతకు ముందు క్లాస్ లో చెప్పున్నా ఇది కూడా జాగర్తగా చూసుకోండి ఇప్పుడు అది అయిపోయిన తర్వాత మూడు ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు మనం మూడు ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ మనకు తెలిసి ఉండాలి అని నేను ఇంతకు ముందు క్లాస్ లో మీకు చెప్పాను ఆ మూడు ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం అన్నమాట మనం అవి ఏమేంటి అంటే పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఆఫ్బౌ ప్రిన్సిపల్ అండ్ హుల్స్ రూల్ ఈ మూడిటిని మనం 1 by 1 నేర్చుకుందాం అన్నమాట ఫస్ట్ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది అకార్డింగ్ టు పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ నో టూ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ది సేమ్ ఆటమ్ కెన్ హ్యావ్ ఆల్ 4 క్వాంటమ్ నంబర్స్ ది సేమ్ దీని మీనింగ్ ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి ఆ ఇద్దరు వ్యక్తులకు లెటర్లు వచ్చినాయి ఆ లెటర్ల మీద అడ్రస్లు ఉంటాయి మీకు తెలుసు మొదటి వ్యక్తి అడ్రస్ రెండో వ్యక్తి అడ్రస్ ఉంటుంది ఆ అడ్రస్ని మీరు గమనిస్తే ఎవరి అడ్రస్ వాళ్ళకు ఉంటుంది ఒకవేళ ఇద్దరికి సేమ్ డిస్ట్రిక్ట్ ఉండొచ్చు ఎందుకంటే ఒకే డిస్ట్రిక్ట్కు చెందిన వాళ్ళైతే టౌన్ పేరు కూడా సేమ్ ఉండొచ్చు ఒకే టౌన్కు చెంది ఉంటే స్ట్రీట్ కూడా ఒకటే అయి ఉండొచ్చు ఎందుకని అంటే ఒకే స్ట్రీట్కు చెందిన వాళ్ళైతే కనీసం హౌస్ నెంబర్స్ కానీ లేకపోతే వాళ్ళ పేర్లు కానీ తేడా ఉంటాయి అన్నమాట అంటే ఇద్దరు వేరువేరు వ్యక్తుల అడ్రస్లను గమనిస్తే అన్నీ సేమ్గా ఉన్నా కనీసం ఒక్కటైనా తేడా ఉంటుంది అలానే సేమ్ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే మీరు టూ డిఫరెంట్ ఎలక్ట్రాన్స్ తీసుకున్నారనుకోండి ఒకే యాటంలో ఒకే యాటంకు సంబంధించిన టూ డిఫరెంట్ ఎలక్ట్రాన్స్ కనుక తీసుకుంటే 4 క్వాంటం నంబర్స్ లో 3 క్వాంటం నంబర్స్ ఒకవేళ సమానమైన కనీసం 4 క్వాంటం నంబర్ అయినా కానీ వేరువేరుగా ఉంటుందన్నమాట అదే ఇక్కడ గమనించండి నో టూ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ది సేమ్ యాటమ్ అంటే ఒకే యాటంకు చెందినటువంటి రెండు వేరువేరు ఎలక్ట్రాన్స్ కి 4 క్వాంటం నంబర్స్ సమానంగా ఉండే అవకాశం లేదు ఒకవేళ 3 సమానంగా ఉన్నా 4వదైనా వేరువేరుగా ఉంటుంది అది పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ చెప్పినటువంటి విషయం నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కూడా చూపిస్తాను చూడండి మీరు ఇక్కడ చూడండి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ హీలియం ఈజ్ హీలియం అంటే మీకు తెలుసు జెడ్ ఈజ్ ఈక్వల్ టు దాని అటామిక్ నెంబర్ 2 కాబట్టి దాని కన్ఫిగరేషన్ 1s2 అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎంత 1 యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ ఎంత ఎస్ ఆర్బిటల్ కాబట్టి 0 టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని 2 నేనేం చేయబోతున్నానంటే ఇప్పుడు ఫస్ట్ ఎలక్ట్రాన్కి సెకండ్ ఎలక్ట్రాన్కి రెండిటికి కూడా 4 క్వాంటమ్ నెంబర్స్ రాస్తా మీరు గమనించండి ఎన్ అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎల్ అంటే యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ ఎంఎల్ అంటే ఎం సఫిక్స్ ఎల్ అంటే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఎం సఫిక్స్ ఎస్ అంటే స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఇప్పుడు ఫస్ట్ ఎలక్ట్రాన్ సెకండ్ ఎలక్ట్రాన్ రెండు కూడా ఫస్ట్ షెల్లోనే ఉన్నాయి హీలియంలో ఉన్నది ఒక్క షెల్లే కదా అక్కడ 2 ఎలక్ట్రాన్సే కదా 2 ఎలక్ట్రాన్స్ కూడా ఫస్ట్ షెల్లోనే ఉన్నాయి కాబట్టి రెండిటికి ఎన్ వాల్యూ 1a మరి ఎల్ వాల్యూ ఎంత 2 ఎలక్ట్రాన్స్ కూడా ఎస్ ఆర్బిటాల్లోనే ఉన్నాయి ఎస్ అనే సబ్ షెల్లో ఉన్నాయి అందువల్ల ఎల్ వాల్యూ రెండిటికి 0నే ఎన్ని బట్టి కదా ఎల్ వాల్యూ చెప్పేది ఎన్ 1 అయినప్పుడు ఎల్ వాల్యూ రెండిటికి 0నే కదా అయ్యేది మీకు తెలుసు కదా 0 to n-1 అని సో ఎల్ వాల్యూ రెండిటికి 0 ఎల్ వాల్యూని బట్టి కదా ఎంఎల్ వాల్యూ చెప్పేది ఎల్ రెండిటికి 0 అయినప్పుడు ఎంఎల్ కూడా రెండిటికి 0నే చూసారా ఫస్ట్ ఎలక్ట్రాన్కి సెకండ్ ఎలక్ట్రాన్కి రెండిటికి కూడా ఎన్ వాల్యూ సేమ్
L value same, ML value kuda same. Mari last quantum number, spin quantum number, first electron plus half aithe, second electron ku minus half. Endukani ante, rendu kuda oka orbital lo untayi kada ila, oka electron clockwise direction lo spin avutunte, inkokati anti clockwise direction lo spin avutundi. Clockwise direction lo spin ayye electron ki ms is equal to plus half. Anti clockwise direction lo spin ayye electron ki ms is equal to minus half. Ante deeni nunchi meeru em gamanincharu, helium lo 2 electrons unnai kada, aa 2 electrons ku 3 quantum number lu samananga unna, at least 4th quantum number aina veru veruga untundi. Ante oke atom ku chendina 2 different electrons ki 4 quantum number lo samananga unde chance ledu. Deenne Pauli's exclusion principle antaru. అర్థమైంది కదా మీకు. ఈ ప్రిన్సిపుల్ మేజర్ కాన్సిక్వెన్స్ ఏంటి అంటే, ఒక ఆర్బిటాల్లో మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్సే ఉంటాయి. ఎన్ ఆర్బిటాల్ కెన్ హోల్డ్ ఏ మ్యాక్సిమం ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. ఎట్లా చెప్పగలవు రెండే ఉంటాయని? ఎలా అంటే ఎంఎస్ కి 2 వాల్యూసే కదా ఉన్నది. ఎంఎస్ ఇస్ ఈక్వల్ ప్లస్ హాఫ్ అంటే ఒక ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ లో స్పిన్ అవుతుంది. ఎంఎస్ ఇస్ ఈక్వల్ మైనస్ హాఫ్ అంటే ఇంకొక ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైజ్ లో స్పిన్ అవుతుంది. అంటే ఒక ఆర్బిటాల్లో మాక్సిమం 2 ఎలక్ట్రాన్సే ఉంటాయి అని రిస్ట్రిక్ట్ చేసింది ఏ ప్రిన్సిపల్ అంటే పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఆఫ్బౌ ప్రిన్సిపల్ చూద్దాం అన్నమాట. ఆఫ్బౌ ప్రిన్సిపల్ ఒక్కొక్క పాయింట్ గమనిద్దాం. ఫస్ట్ ది మాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎనీ షెల్ ఈజ్ 2n². దీని మీనింగ్ ఏంటి? ఒకసారి మనం తెలుసుకున్నదే గుర్తు చేసుకుందాం. ఒక షెల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2n² అని చూసాం కదా మనం. మీకు ఇప్పుడు ఫస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం ఉంటాయి అని డౌట్ వచ్చిందనుకోండి, ఈ ఫార్ములాలో n కు బదులు 1 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు 2 × 1² అంటే 2 × 1² అంటే 2, అంటే ఈ ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి మ్యాక్సిమం. మరి సెకండ్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం ఉండగలవు అని అనిపిస్తే 2 × 2² అంటే 8. సెకండ్ షెల్లో మ్యాక్సిమం 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంటే ది సెకండ్ షెల్ కెన్ హోల్డ్ ఏ మ్యాక్సిమం ఆఫ్ 8 ఎలక్ట్రాన్స్. అలానే థర్డ్ షెల్లో ఎన్ని ఉంటాయి? 2 × 3² అంటే 18 మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలానే ఫోర్త్ షెల్లో ఎన్ని ఉంటాయి మ్యాక్సిమం? 2 × 4² 32 ఎలక్ట్రాన్స్. అదనమాట ఆ పాయింట్. అలానే ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ సబ్ షెల్ ఈజ్ ఈక్వల్ టు 2 × 2l + 1. దీన్ని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఎస్ అనే సబ్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే 2 × 2l + 1 కదా. ఎస్ అనే సబ్ షెల్ కి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు మీరు 2 × 2l + 1 అని వేసారనుకోండి, అప్పుడు మీకు వచ్చే ఆన్సర్ ఏంటి? 2. అంటే ఎస్ అనే సబ్ షెల్లో మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మరి పి అనే సబ్ షెల్లో ఎన్ని ఉంటాయి మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి, ఇందాక చెప్పిన 2 × 2l + 1 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనం అప్పుడు మ్యాక్సిమం 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 3 ఆర్బిటాల్స్ ఉంటాయి, మ్యాక్సిమం 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలానే డి అనే సబ్ షెల్లో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి మ్యాక్సిమం 10 ఎలక్ట్రాన్స్. ఎఫ్ అనే సబ్ షెల్లో ఎల్ ఈజ్ ఈక్వల్ 3 కాబట్టి మ్యాక్సిమం 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? మరి ఇప్పుడు మెయిన్ గా ఆఫ్బౌ ప్రిన్సిపల్ స్టేట్మెంట్ చూద్దాం. ఇన్ ది గ్రౌండ్ స్టేట్ ది ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ కెన్ బి బిల్ట్ అప్ బై ప్లేసింగ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ది లోయెస్ట్ అవైలబుల్ ఆర్బిటాల్స్ అంటిల్ ది టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యాడెడ్ ఈజ్ ఈక్వల్ టు ది అటామిక్ నంబర్. ఇది ఆఫ్బౌ ప్రిన్సిపల్ స్టేట్మెంట్ అన్నమాట. ఇక్కడ ఆఫ్బౌ అనేది జర్మన్ వర్డ్. దాని మీనింగ్ ఏంటి అంటే బిల్డింగ్ అప్. అంటే దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఏం చెప్పాడు ఆఫ్బౌ? ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాసేటప్పుడు మనం ఒక్కొక్క ఎలక్ట్రాన్ వచ్చి యాటమ్ లో యాడ్ అవుతూ ఉంటుంది కదా. ఫస్ట్ ఎలక్ట్రాన్స్ లోయర్ షెల్ లోకి వెళ్తాయి అన్నమాట. లోయర్ షెల్స్ ఫిల్ అయిన తర్వాతనే హయ్యర్ షెల్స్ లోకి వెళ్తాయి. ఆఫ్బౌ ప్రిన్సిపల్ చెప్పింది అదే అనమాట. అంటే 1 by 1 ఎలక్ట్రాన్స్ యాడ్ అవుతున్నప్పుడు ఫస్ట్ లోయర్ షెల్స్ ఫిల్ అవ్వాలి, తర్వాత వాటికంటే కొంచెం ఎక్కువ ఎనర్జీ ఉన్న షెల్స్, తర్వాత వాటికన్నా ఇంకా ఎక్కువ ఎనర్జీ ఉన్న షెల్స్ అలా ఫిల్ అవుతూ రావాలన్నమాట.
ఎన్ని ఎలక్ట్రాన్స్ ను యాడ్ చేస్తూ పోవాలంటే మనం ఈ యాటమ్ అటామిక్ నంబర్ ఎంత ఉంటుందో అన్ని ఎలక్ట్రాన్స్ ని మనం 1 by 1 1 by 1 యాడ్ చేస్తూ పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ ఉందనుకోండి, కార్బన్ అటామిక్ నంబర్ 6 కాబట్టి మనం ఏం చేయాలంటే 6 ఎలక్ట్రాన్స్ వరకు యాడ్ చేయాలి. ఫస్ట్ 1s2 అంటే 1s లో ఒక 2 ఎలక్ట్రాన్స్, తర్వాత 2s2 అంటే 2s లో ఒక 2 ఎలక్ట్రాన్స్, తర్వాత 2p2 2p లో ఒక 2 ఎలక్ట్రాన్స్. మొత్తం ఎన్ని రావాలంటే దాని అటామిక్ నెంబర్ 6 కాబట్టి టోటల్ ఎలక్ట్రాన్స్ కూడా 6 ఏ ఉండాలన్నమాట. అది అబోవ్ ప్రిన్సిపల్. సో ఫస్ట్ లోయర్ షెల్స్ ఫిల్ అయిన తర్వాతనే హయ్యర్ షెల్స్ ఫిల్ అవ్వాలి ఎనర్జీలో. ఓకేనా? మరి ఏది లోయర్ షెల్ ఏది హయ్యర్ షెల్ ఎలా తెలుసుకోవాలి మనము అంటే ఆ ఆర్బిటల్ ఎన్ ప్లస్ ఎల్ వాల్యూని బట్టి చెప్పాలన్నమాట. దేనికి ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ తక్కువ ఉంటే అది లోయర్ ఎనర్జీ ఉన్న షెల్ అనమాట. ఫస్ట్ ఎలక్ట్రాన్ అందులోకి వెళ్తుంది. ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, అవుట్ ఆఫ్ 3d అండ్ 4s ఆర్బిటాల్స్ విచ్ హ్యాస్ లెస్ ఎనర్జీ, ఈ రెండిట్లో దేని ఎనర్జీ తక్కువ చెప్తే ఫస్ట్ ఎలక్ట్రాన్ అందులో ఎంటర్ అవుతుందని మనం చెప్పగలం. ఎలా చెప్పాలంటే ఎన్ ప్లస్ ఎల్ వాల్యూని బట్టి చెప్పాలన్నమాట. నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాను. ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ ఫర్ 3d ఆర్బిటల్, ఎన్ ఎంత అంటే ఇక్కడ 3 కాబట్టి ఎన్ వచ్చేసి 3, ప్లస్ ఎల్ వాల్యూ ఎంత డికి మీకు తెలుసు, ఎస్ సబ్షెల్కి ఏమో ఎల్ వాల్యూ 0, పికి 1, డికి 2 అని తెలుసు కాబట్టి ఎల్ వాల్యూ 2. ఓవరాల్గా నాకు 5 వచ్చింది ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ. మరి ఈసారి ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ నేను ఏం చేస్తానంటే రెండో ఆర్బిటల్ ఏంటది 4s కు క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఎన్ ఎంత 4, ప్లస్ ఎల్ వాల్యూ ఎంత, ఎస్ అనే సబ్షెల్కు 0. ఓవరాల్గా నాకు ఎంత వచ్చింది 4. ఇప్పుడు మీరు చెప్పండి ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ దేనికి తక్కువ ఉంది, 4 దీనే తక్కువ కదా, అంటే 4s. సో 4s అనేది తక్కువ ఎనర్జీ ఉన్నటువంటి సబ్షెల్ అనమాట. ఫస్ట్ ఎలక్ట్రాన్ 4s లోకి వెళ్తుంది, అది ఫిల్ అయిన తర్వాతనే 3d లోకి వెళ్తుంది అనమాట. అలా చెప్పాలి. రెండిటికి ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ మెజర్ చేసి దేని ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ తక్కువ ఉంటే అది లోయర్ ఎనర్జీ ఉన్న షెల్ అనమాట. అర్థమైంది కదా? ఒకవేళ ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ సేమ్ గా వచ్చిందనుకోండి రెండు ఆర్బిటాల్స్ కి, అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే దేనికి ఎన్ వాల్యూ తక్కువ ఉంటుందో అదే తక్కువ ఎనర్జీ ఉన్న షెల్ గా తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను చూడు, 3p 4s, ఈ రెండిట్లో దేనికి లెస్ ఎనర్జీ ఉందో చెప్పని అడుగుతున్నాడు. దేనికి లెస్ ఎనర్జీ ఉంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ అందులోకి ఎంటర్ అవుతుంది. నేను రెండింటిని జాగ్రత్తగా గమనించి ఎన్ ప్లస్ ఎల్ వాల్యూని బట్టి మీకు చెప్తా చూడండి. ఫస్ట్ ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ ఫర్ 3p, ఎన్ వాల్యూ ఎంత 3, ప్లస్ ఎల్ వాల్యూ ఎంత పి సబ్షెల్కి 1 అని మీకు తెలుసు కాబట్టి ఓవరాల్గా 4 వచ్చింది. మరి అదే ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ ఫర్ 4s, 4 ప్లస్ ఎస్కి ఎల్ వాల్యూ 0 కాబట్టి చూసారా రెండింటికి కూడా ఎన్ ప్లస్ ఎల్ వాల్యూలు ఈక్వల్ గా వచ్చినాయి అనమాట. మరి ఇలా వచ్చినప్పుడు ఏది తక్కువ ఎనర్జీ ఉన్న షెల్ అని అడిగితే అలాంటప్పుడు మీరు ఎన్ వాల్యూ ఒక్కదాన్నే కన్సిడర్ చేయాలి. ఫస్ట్ దానికి ఎన్ వాల్యూ 3, రెండో దానికి ఎన్ వాల్యూ 4, దేనికి ఎన్ వాల్యూ తక్కువ 3p కే, కాబట్టి 3p నే తక్కువ ఎనర్జీ ఉన్న షెల్ అనమాట. ఫస్ట్ ఎలక్ట్రాన్ అందులోకి ఎంటర్ అవుతుంది, అది ఫిల్ అయిన తర్వాతనే 4s లోకి ఎంటర్ అవుతుంది. అర్థమైందా మీకు? ఇలా చెప్పాలి, ఎన్ ప్లస్ ఎల్ వాల్యూలు ఈక్వల్ గా వచ్చినప్పుడు దేని ఎన్ వాల్యూ తక్కువ ఉంటుందో అదే లెస్సర్ ఎనర్జీ ఉన్న షెల్ అనమాట. ఓకేనా? ఏ ఆర్బిటాల్కు తక్కువ ఎనర్జీ ఉంది, ఏ ఆర్బిటాల్కి ఎక్కువ ఎనర్జీ ఉంది అనేది ఈ మాయులర్ చార్ట్ నుంచి కూడా చెప్పచ్చని ముందు క్లాస్లో నేర్చుకున్నాం అనమాట. ఇలా మాయులర్ చార్ట్ డయాగ్రామ్ వేసినట్లయితే ఫస్ట్ 1s ఫిల్ అవుతుంది, అది ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ 2s ఫిల్ అవుతుంది, అది ఫిల్ అయిన తర్వాత 2p, నెక్స్ట్ 3s, ఆ తర్వాత 3p, నెక్స్ట్ 4s, తర్వాత 3d, 4p,
5s. Next 4d, 5p, 6s. ఆ తర్వాత 4f, 5d, 6p, 7s. Next 5f, 6d, 7p, 8s. ఇలా ఫిల్ అవుతూ వస్తాయి అన్నమాట. దీని నుంచి 1s కంటే 2s ఎనర్జీ ఎక్కువ. 1s ఈజ్ లెస్ దాన్ 2s. అలానే ది ఎనర్జీ ఆఫ్ 2s ఈజ్ లెస్ దాన్ ది ఎనర్జీ ఆఫ్ 2p. అలానే ది ఎనర్జీ ఆఫ్ 2p ఈజ్ లెస్ దాన్ ది ఎనర్జీ ఆఫ్ 3s. ఇలా చెప్పొచ్చు అన్నమాట. మాయిలర్ చార్ట్ నుంచి కూడా ఈజీగా చెప్పొచ్చు. ఇదంతా కూడా హాఫ్ బౌ ప్రిన్సిపల్. నెక్స్ట్ ఇప్పుడు హున్స్ రూల్. అకార్డింగ్ టు దిస్ రూల్, ఎలక్ట్రాన్ పెయిరింగ్ ఇన్ ఆర్బిటాల్ స్టార్ట్స్ ఓన్లీ వెన్ ఆల్ అవైలబుల్ ఎంటీ ఆర్బిటాల్స్ ఆఫ్ సేమ్ ఎనర్జీ, దట్ ఈస్ డీజెనరేట్ ఆర్బిటాల్స్ ఆర్ సింగ్లీ ఆక్యుపైడ్. అంటే ఈ రూల్ ఏం చెప్తుంది అనేది మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని గమనించినట్టయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. తర్వాత దాని స్టేట్మెంట్కు అర్థం ఏంటో నేను మీకు చెప్తా. ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, కార్బన్. కార్బన్ అంటే దాని అటామిక్ నెంబర్ 6 అన్నమాట. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 6. మరి కార్బన్కి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏంటి మీకు తెలుసు కదా. 1s2 అంటే 1s లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. తర్వాత 2s2 అంటే 2s లో కూడా 2 ఎలక్ట్రాన్స్. తర్వాత 2p2. ఓకే, సరిపోయింది, మొత్తం 6 వచ్చేసినాయి. ఇది కార్బన్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్. అవి ఎలా ఫిల్ అవుతాయంటే, ఫస్ట్ 1s లో 2 ఎలక్ట్రాన్స్, ఒకటేమో క్లాక్ వైజ్ డైరెక్షన్లో స్పిన్ అవుతుంటే ఇంకొకటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో స్పిన్ అవుతుంది. తర్వాత 2s2లో కూడా అలానే. తర్వాత 2p2 ఉంది చూసారా, 2p లో 3 ఉంటాయి. 2px అని ఒక ఆర్బిటాల్, 2py అని ఇంకొక ఆర్బిటాల్, 2pz ఇంకొక ఆర్బిటాల్. ఇలా 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట, 3 ఆర్బిటాల్స్ ఉంటాయి 2p లో. మనం దీన్ని ఫస్ట్ మన దగ్గర ఉన్న 2 ఎలక్ట్రాన్స్ని కూడా 2px లోకి పంపించేశాం. అప్పుడు 2py 2pz ఖాళీగా ఉన్నాయి. ఈ రకంగా మనం పూర్తి చేశామన్నమాట. ఇది కరెక్టా అంటే, ఇది కరెక్ట్ అయిన ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ కాదనమాట. ఇట్ ఈజ్ వయలేటింగ్ హున్స్ రూల్. హున్స్ రూల్ని ఇది పాటించాలా. హుండ్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, ఓకే 1s2 2s2 వరకు రైటేను, 2p2 ఇలాగా అది ఫిల్ చేయాల్సింది. ఈ 3 కూడా ఈక్వల్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్. ఏ 3? 2px 2py 2pz. మరి అలాంటప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఒక్కొక్కటి ఫిల్ చేసినాకనే పెయిరింగ్ చేయాలి. అంటే ఫస్ట్ మన దగ్గర 2 ఉన్నాయి కదా, 1 ఫిలప్ చేయండి, తర్వాత ఇంకొక ఎలక్ట్రాన్ వస్తే అది ఇక్కడ పెట్టాలి 2pz లో, ఆ తర్వాత ఇంకొక ఎలక్ట్రాన్ వస్తే అప్పుడు చేయాలి పెయిరింగ్ అన్నమాట. అంతేగాని ముందే పెయిరింగ్ చేయకూడదు, సింగ్లీ ఆక్యుపై అయిన తర్వాతనే పెయిరింగ్ చేయాలి. ఇదన్నమాట హున్ చెప్పింది, దీన్నే హున్స్ రూల్ అంటారు. మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకొని గమనిద్దాం. నేను మీకు ఇప్పుడు కార్బన్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నెక్స్ట్ అలానే నైట్రోజన్ చూడండి, దాని అటామిక్ నెంబర్ 7 అన్నమాట. 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అందులో. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ 1s2 2s2 2p3 ఎలా ఫిల్ అవ్వాలి? మరి హున్స్ రూల్ ఏం చెప్తుంది, ఫస్ట్ 1s2 ఓకే, 2s2 ఓకే, ఇంకా 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఆ 3 ఎలక్ట్రాన్స్ని ఫస్ట్ 2px లో 1, 2pyలో 1, 2pz లో 1 ఫిల్ చేయాలి. అంతేగాని ముందే పెయిరింగ్ చేయకూడదు. ఇలా ఇవి 3 కూడా డీజెనరేట్ ఆర్బిటాల్స్, అంటే ఈక్వల్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్ అన్నమాట. ఫస్ట్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ చేరిన తర్వాతనే 2 ఎలక్ట్రాన్ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ చూసుకోండి, దాని అటామిక్ నెంబర్ 8 కదా, అందులో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1s2 2s2 2p4 దాని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషను. 1s2 ఓకే, 2s2 ఓకే, మరి 2p4 ఎలా అంటే, ఫస్ట్ 1 ఎలక్ట్రాన్ 2px లో 1, 2py లో 1, 2pz లో 1, ఆ తర్వాత 4 ఎలక్ట్రాన్ చూసారా, అది ఇంకా పెయిరింగ్ చేస్తూ రావాలన్నమాట. అలా చేయాలి, అప్పుడే హున్స్ రూల్ని మనం పాటించినట్టు అనమాట. అంటే పెయిరింగ్ ఎప్పుడు జరగాలి, ఫస్ట్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ వచ్చిన తర్వాతనే పెయిరింగ్ చేయాలన్నమాట. ఇది హున్స్ రూల్ చెప్పినటువంటి విషయం. కాబట్టి ఎలక్ట్రాన్ పెయిరింగ్ ఇన్ ఆర్బిటాల్ స్టార్ట్స్, పెయిరింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఓన్లీ వెన్, ఎప్పుడంటే అది ఆల్ అవైలబుల్ ఎంటీ ఆర్బిటాల్స్ ఆఫ్ ది సేమ్ ఎనర్జీ
ఆర్ సింగ్లీ ఆక్యుపైడ్, ఒక్కొక్కటి నిండిన తర్వాతనే పెయిరింగ్ చేయాలి అని హున్స్ రూల్ చెప్తుందన్నమాట. కాబట్టి ఈ మూడు రూల్స్ కూడా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, ఆ తర్వాత ఆహ్వవ్ ప్రిన్సిపల్, నెక్స్ట్ హున్స్ రూల్. ఓకే, రైట్.